నుంచి పుట్టి పెరిగాం కదా, అందరూ 90% హాస్పిటల్ డాక్టర్స్ ప్రతి ఒక్కరు పరిచయం ఉంటారు కదా, ఒక అడ్వాంటేజ్ అన్న. సూపర్గా అడిగినాను సార్, మా ఆయనకి హెల్త్ బాగాలేదు, కొడుక్కి బాగాలేదు, వాళ్ళని తీసుకొచ్చాను సార్. నాకు దయచేసి శ్రీనివాసంలో తోసదని మా ఇంటి ఆయనకు బాగలేదు సార్, ఇది ఉన్నాడు చెప్తాను, మనం చేయిస్తారు, ఇప్పుడే చెప్తారు. వెంకటరెడ్డి అనేది చెప్పారు కదా, భాస్కర్ నాయుడు, భాస్కర్ నాయుడు కదా చెప్తాను. నిండా మా పరిస్థితి, నా కొడుకు 2 కిడ్నీలు పోయినాయి సార్, ఇంటికి నేను ఒక్కదాన్ని, నాకు ఇతర ఆధారం ఏమీ లేదు, తోసే డ్యూటీ చాలు సార్, నాకు బాత్రూమ్ గడిగేది చేస్తారులే. అంటే చెప్పారు కదా ఇప్పుడే, ఇప్పుడే పాపం ఇట్లా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారండి ప్రతి రోజు, రాగానే పొద్దున్నే మీరు నిద్రలేవు కానీ అట్లా బాధలతో కష్టాలతో వచ్చేవాళ్ళందరూ విన్నప్పుడు బాధపడుతుంటారు మీరు కూడా. మనం చేయగలిగిన ప్రయత్నం అయితే మనస్ఫూర్తిగా చేస్తామన్న 100%, మీ ఇబ్బందుల్లో ఉంటారు, మన ప్రయత్నం అయితే లోపం లేకుండా చేయాలని అయితే కోరుకుంటాను నేనైతే, అదైతే మనస్ఫూర్తిగా ఉంటాను. మన ప్రయత్నం మనం అయితే ఎటువంటి దాని లోపం ఉండకూడదు, పూర్తి స్థాయిలో మనం చేయాలి. మళ్ళీ ఒకవేళ పని 2 సార్లు ఫాలోఅప్ చేయాలి, అటువరకు అయితే నేనైతే ఫాలోఅప్ చేసుకుంటాను. ఇంతమంది జనం ఇట్లా రోజు వస్తూనే ఉంటారండి మార్నింగ్? అందరూ 90% వెళ్ళిపోయారండి, ఓ 10-15% ఉన్నారు. మార్నింగ్ 7కి వస్తే 7 నుంచి ఒక 1.5 వస్తూ ఉంటారు ఇంటికి. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి, ఇంటింటికి తిరుగుతున్నారు, గడప గడపగానే మీకు టార్గెట్లు ఉన్నాయి, ఎట్లా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు? అంటే కొంచెం షెడ్యూల్ ఉంటుందన్న, 7 to 9 ఈ ప్రోగ్రామ్ పెట్టుకుంటాను వచ్చిన గ్రీవియన్స్, మళ్ళీ ఈవినింగ్ 8 to 9:30 పెట్టుకుంటాను, ఈ మధ్యాహ్నం మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 6:30-7 వరకు ఇంకా టోటల్ క్యాంపెయిన్లో ఉంటామని. కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగేశారండి, పూర్తి అవగాహన ఉందా, ఏ ఏ ఊరు ఏ ఏ మండలం ఎక్కడెక్కడ ఏ ఇల్లు ఉన్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం టోటల్గా? 99% ప్రతి ఒక చోట అవగాహన ఉంది, ఎందుకంటే కాన్స్టిట్యూన్సీ ఒకసారి కాదు, పల్లె బాట అని చెప్పి ఒకసారి ప్రతి పనికి వెళ్ళడం జరిగింది, పంచాయతీ బాటం పోవడం జరిగింది, సచివాలయ బాట అని చెప్పి 3 సార్లు మీటింగ్లు పెట్టడం జరిగింది, గడప గడప అని చెప్పి సుమారు 100,000 పైన తిరగడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ వైఏపీ నుంచి జగన్ అని చెప్పి మళ్ళీ కూడా ఇంకొక 4 సార్లు తిరిగాను ఇప్పుడు కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు కరోనా టైంలో మిమ్మల్ని చూశానండి, మీ నాన్నగారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంత కరోనా టైంలో కూడా కారులో వెళ్తూ ఉంటే మీరు కారు డ్రైవ్ చేసేవాళ్ళు, అంటే డ్రైవర్ను కూడా పక్కన పెట్టి మిమ్మల్ని మీ నాన్నగారు తీసుకెళ్లేవాళ్ళు, డ్రైవర్ కింద వాడేవాళ్ళు, ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బంది అనిపించేది ఏమన్నా? నాకైతే అదే హ్యాపీగా ఉంటుందన్న, నాన్న కారు అంటే పక్కన కూర్చుంటే నేను డ్రైవ్ చేసుకోవడం అంటే నాకు అంతకన్నా సంతోషం ఉండదు. రెండోది అదే ఒక ఆపర్చునిటీ, అదృష్టం కదా నాన్న పక్కన నడవడము. ఇప్పుడే కాదు, నాకు తెలిసినంత వరకు నేను 9th-8th class ఉన్నప్పటి నుంచి ఎప్పుడుకో స్కూల్ అయిపోయినా సరే మధ్యలో స్కూల్ ఎగరగొట్టేసి కదా నాన్న కారు వెనకాల కూర్చొని లాస్ట్ సీట్లో కూర్చునేవాడిని, కూర్చొని ఏం మాట్లాడుతున్నారు ఏం చేసి అబ్జర్వ్ చేసేవాడిని. ఇప్పుడే అదొక ఆపర్చునిటీ అంతే. పొలిటికల్ సిస్టంలో బాగా గమనించింది, వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ. అప్పట్లో ఎన్టీఆర్ గారు చైతన్య రథంలో మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంటే, ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరుగుతుంటే హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి హరికృష్ణ గారు ఆ చైతన్య రథానికి డ్రైవర్గా పనిచేసేవాడు. మొత్తం ఎన్ని గ్రామాలు ఎన్ని జిల్లాలు రాష్ట్రం మొత్తం ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు తిరిగినా కూడా ఆయనే డ్రైవ్ చేసేవాడు అంటే తండ్రి కొడుకు. ఆ తర్వాత వేరే సినారియోలో ఇంకెక్కడ ఏ నియోజకవర్గంలో కూడా తండ్రి పొలిటీషియన్ అయితే కొడుకు తండ్రి కారు డ్రైవ్ చేయటం అనేది ఎక్కడ చూడాల, మీ దగ్గర మాత్రమే చూస్తున్నాం కదా. నాకు వేరే తెలియదు, బట్ నా వరకు అయితే అది నాకు ఒక అదొక నాకు ఇష్టమైంది, ఒక ఏదో ఒకరికి హాబీ ఉన్నట్టు. నాన్న కారులో పోయి ఎప్పుడు కారులో కూర్చొని నేను ఇప్పుడంటే గత 2-3 ఇయర్స్గా అవకాశం రాలే కానీ నాన్న ఏదో బిజీగా ఉన్నట్టు నేను ఇక్కడ తిరుగుతూ ఉన్నా, కానీ కరోనా సమయంలో కావచ్చు నేను చిన్నప్పటి నుంచి కావచ్చు నాన్న కారు వెనకాల కూర్చునేస్తే నాకు ప్లేగ్రౌండ్లో ఆడుకోవడం కానీ అది ఇష్టం, కొంత వింటా ఉండడం వెనకాల మాట్లాడుతా నాన్న ఏదో డిస్కషన్ అంటే ఎందుకు అదొక ఒకరికి ఒక ఇష్టం ఉంటుంది, ఆ విధంగా నాకు ఇష్టం. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ